ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భార్యాభర్తలపై దురుసుగా ప్రవర్తించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు, అతని భార్య భవానీ హైదరాబాద్లో నివసిస్తున్నారు. భార్యాభర్తలు, భవానీ సోదరుడు వెంకటేష్ కలిసి స్వగ్రామానికి బైక్పై బయలుదేరారు. మధ్యలో వారు నేలకొండపల్లి చేరుకునేసరికి అర్ధరాత్రి అయింది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని ఆపి నానా ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేశారు. మీరిద్దరూ భార్య భర్తలేనా అంటూ అరగంట సేపు వేధించారు. తాళిబొట్టు ఫోటోలు చూపించినా వదలలేదు. చూపించినా కానీ నమ్మకం ఏంటన్నారు. నమ్మకం ఏంటంటే మేము పెళ్లి ఫోటోలు చూపించా అయినా కానీ మీ మమ్మీకి ఫోన్ చేయి, ఎవరంటే ఇప్పుడు ఫోన్ ఎత్తారు. మీ మమ్మీకి ఫోన్ చేయాలి, నీ అమ్మకి ఫోన్ చేయని ఆ డ్రైవర్ కానిస్టేబుల్, నీ అమ్మకి ఫోన్ చేయని ఆ ఫోన్ చేయని ఆ విధంగా మాట్లాడాడు. వాళ్ళైతే మద్యం మత్తులో ఉన్నారు కాబట్టి నేను ఐడి కార్డు ఇస్తే నన్ను అడిగారు. నీది కమలాపురం ఏ మండలం అని అడిగారు. నాకు అప్పుడే అర్థం, మద్యం మత్తులో లేని వాళ్ళకి ముదిగొండ కొండపల్లి మండలానికి ఆనుకొని ఉన్న ముదిగొండలో ఉన్న కమలాపురం తెలియదు అంటే ఎవరు నమ్మరు. మా ఐడి లేదు, ప్రాపర్గా చెక్ చేయలేదు, మాకు ఎటువంటి చలన ప్లే చేయకుండా చాలా దారుణంగా బిహేవ్ చేశారు. 30 మినిట్స్ మేము నిలబెట్టారు. మాకు మా వెనక మమ్మల్ని ఆపినట్టు మా వెనక ఎక్స్చేంజ్ జీప్ ఒకటి వచ్చింది. ఆ జీప్ కూడా మమ్మల్ని వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేసిన జీప్ ఇస్తారా అని తెగక వాళ్ళు ఏం చేశారంటే ఒకటి వాళ్ళు బాగానే వెయిట్ చేసి ఒక పక్క గల్లీలో తిప్పుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. బలరాం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీసులు తీరు కొంత వివాదాస్పదంగా మారింది. ఈ ఖమ్మం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో జీడిపెట్టలో ఉంటున్న ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు, అతని భార్య భవానీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్, ముగ్గురు కలిసి హైదరాబాద్ మీదుగా శనివారం సాయంత్రం మాత్రం ఖమ్మం కోదాడ వచ్చారు. కోదాడ నుంచి నేలకొండపల్లి దగ్గరకు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర రాగానే మాత్రం నేలకొండపల్లి పోలీసులు మాత్రం వాళ్ళని బండి మీద వస్తున్న వారిని ఆపి విచిత్రంగా ప్రవర్తించారు. కారు కూడా సదరు పోలీసు వాహనం దిగకుండా కానిస్టేబుల్ మాత్రం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది మాత్రం వారిని అటకాయించి వారిని మాత్రం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీ దగ్గర బస్ టికెట్లు చూపించాలని చెప్తారు. వారు మాత్రానికి దుర్గారావు, బొమ్మగాని దుర్గారావు కావచ్చు, అతని భార్య భవానీ, భవానీ తమ్ముడు ఎవరైతే వెంకటేష్ ఉన్నారో వీరు ముగ్గురు మాత్రం మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం, మేమంతా మేము భార్యాభర్తలం, మా తమ్ముడు ఇతను అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినకోకుండా వాళ్ళు కొంత మద్యం తాగి ఉన్నట్టుగా దుర్గారావు చెప్తున్నాడు. పోలీసులు కూడా వారు మాత్రం వాళ్ళని కులం పేరుతో, కులం మీ కులం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఏంటి, మీరు భార్యాభర్తల నమ్మకం ఎట్లా అంటూ మాత్రం వాళ్ళని దూషించినట్టుగా మాట్లాడారు. కొంత పోలీసులు తీరైతే అనుమానాస్పదంగా ఉంది. ఎక్కడైనా పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది మాత్రం పోలీస్ సిబ్బంది కిందికి దిగి వాహనం దిగి మాత్రం వారిని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కానీ మాత్రం పోలీస్ సిబ్బంది మాత్రం కారులోనే ఉండి మాత్రానికి వీరు వెళ్ళే వాహనం మీద వెళ్తున్న దుర్గారావును, అతని భార్య భవానీని మాత్రం చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. గురి చేయడమే కాకుండా ఇటీవల కాలంలో ఒక పక్క ఖమ్మం జిల్లా పోలీసుల తీరు కూడా వివాదాస్పదమైన సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారంలో ఈ ఘటన మరొక ముందుకే మరోసారి సాయి బొమ్మగాని దుర్గారావు కుటుంబాన్ని వేధించడం పట్ల మాత్రానికి ఈ రోజు బొమ్మగాని దుర్గారావు, అతని భార్య భవానీ మాత్రం ఖమ్మం పోలీస్ సిపి కమిషనర్ విష్ణు ఆర్యను మాత్రం కలిసి వినతి పత్రం సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే వారిపై పోలీసులు ఏ విధంగా ఉన్నతాధికారులు కొండపల్లి పోలీసులపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది వేచి చూడాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.